Can I get the ticket for Devara at 2:40 p.m. show? That's just one? Yeah, just one ticket. Okay, green or open? Can I get L17? That's $25. 25, thank you. Devara movie pre 2:40 show and cinema lawn. Bond, cinema lawn. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. సినిమా ఎలా ఉంది? దేవరా ఎలా ఉంది? బాగుంది. దేవరా ఎలా అనిపించింది? దేవరా ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? బాగుందా? దేవరా ఎలా అనిపించింది? దేవరా ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఉందా? దేవరా ఎలా అనిపించింది? దేవరా ఎలా అనిపించింది? దేవరా ఎలా అనిపించింది మీకు? సినిమా ఎలా ఉంది? యావరేజ్ సినిమా ఎలా అనిపించింది? దేవరా సినిమా ఎలా అనిపించింది? దేవరా ఎలా అనిపించింది మీకు? బాగుందా? దేవరా ఎలా అనిపించింది? పార్ట్ టూ. పార్ట్ టూవా? వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ. దేవరా ఎలా అనిపించింది మీకు? దేవరా ఎలా అనిపించింది? దేవరా ఎలా ఉంది మీకు? దేవరా ఎలా అనిపించింది సినిమా? బాగుందా? సినిమా బాగుందా మీకు? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా అనిపించింది? బాగుందా మీకు? సినిమా ఎలా అనిపించింది? బాగుందా? థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది మరి మీకు? దేవరా బాగుందా? సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉంది మీకు? సినిమా ఎలా అనిపించింది? బాగుందా? సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది? బాగుందా? సినిమా ఎలా ఉంది? బాగుందా మీకు? సినిమా ఎలా అనిపించింది మరి? దేవరా బాగుందా? దేవరా ఎలా అనిపించింది? పర్వాలేదా? బాగానే ఉందా? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది మరి? దేవరా ఎలా ఉంది? బాగానే ఉందా? దేవరా సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? మీకు ఎలా అనిపించిందా? జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? దేవరా సినిమా మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందా? మీకు సినిమా ఎలా అనిపించింది? గుడ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి. ఏంటంటే మాస్ ఎక్కువ ఉంటుంది, ఓన్లీ ఫైట్స్ అది ఇది ఉంటుంది కాబట్టి. హీరోయిన్ ఎలా అనిపించింది మీకు? ఇద్దరు చెప్పండి ఎలా అనిపించింది. హీరోయిన్ ఇస్ గుడ్, హీరోయిన్ పార్ట్ చాలా లిమిటెడ్ గా ఉంది ఈ పార్ట్కి. ఐ థింక్ సెకండ్ పార్ట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో వరా పార్ట్ చాలా తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం వరా ఉంది. సో ఐ హోప్ సెకండ్ హాఫ్ మొత్తం పార్ట్ టూ మొత్తం వరా ఉంటాడు అనుకుంటున్నా. వరా ఉంటాడు కాబట్టి ఆబ్వియస్లీ హీరోయిన్ పార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. చూద్దాం చూస్తే ఎలా ఉంటుంది. సెకండ్ హాఫ్ పార్ట్ టూ ఎలా తీసుకెళ్తారు, ఏ రేంజ్ లో తీసుకెళ్ళి ఏ రేంజ్ లో ఎండ్ చేస్తారు. ఫ్యాన్స్ కి అయితే చూసారుగా మీరు, లోపలైతే గొలపాలు చేస్తారు, అంతా ఎంజాయ్ చేస్తారు. పార్ట్లు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఓవరాల్ డైరెక్షన్ ఏమంటారు కొరటాల శివ? డైరెక్షన్ ఇస్ బ్యాక్ కొరటాల శివ. ఏంటంటే ఇంత ముందు తీసిన సినిమాలు అన్నిటికీ ఒక సామాజిక స్పృహతో తీసిన లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీసేవాడు, కానీ ఈసారి కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చి కంప్లీట్గా మాస్ వేయించుకున్నాడు. సో ఓవరాల్గా ఫ్యాన్స్కి ఎలా అనిపిస్తా అంటారు పాట? ఫ్యాన్స్కి అయితే సూపర్ హిట్, నో డౌట్. నార్మల్గా ఓవరాల్ బాగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్ లోపల. డెఫినెట్లీ ఇట్ విల్ క్రాస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. ఓకే, పార్ట్ టూ కోసం ఎన్టీఆర్ మూవీస్ అన్నింటిలో బిగ్గెస్ట్ హిట్. ఆల్రెడీ ఓపెనింగ్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం, అలాగే బిగ్గెస్ట్ హిట్ అయింది. పార్ట్ టూ కోసం వెయిటింగ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. యా దేవరా సినిమా చూసారు కదా, ఎలా అనిపించింది? మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. కొరటాల శివ ఇస్ బ్యాక్. రాజమౌళి మూవీ తర్వాత అందరికీ ఫ్లాప్ పడింది అంటారు, ఇట్ వాస్ రాంగ్. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే ట్విస్ట్ అదిరిపోయింది. అవునా? సో అది పార్ట్ టూ కోసం బిల్డప్ అంటారా లేకపోతే? సో పార్ట్ వన్ అయితే మీకు సినిమా అయిపోయిన కంప్లీట్ అనిపించిందా? దేవరా చూసారు కదా, ఎలా అనిపించింది? సినిమా బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ చితకూడేశాడు. ఆ ట్విస్ట్ కూడా లాస్ట్ లో డిఫరెంట్ గా ఉంది, బికాజ్ టూ ఉంది కదా, అందుకని లాస్ట్ లో క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, బట్ నాకు ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ అసలు బాగా, ఓకే, చాలా స్లోగా వచ్చింది. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టాడో అర్థం కాదు. అంతకన్నా మంచి మంచి హీరోయిన్ దొరుకుతారు. సంభవ్ ఐ డింట్ లైక్ దట్ హీరో, మ్యాచ్ కుదరలేదు, సింక్ కుదరలేదు.
హీరోయిన్ కి ఎక్కువ లేదు అంటారా? హీరోయిన్ రోల్ లేదు, సింక్ కూడా కుదరలేదు. బట్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ శతకరే వేస్తారు. ఫ్యాన్స్ కి అయితే పండగ, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు వాళ్ళు. బ్లాక్ బస్టర్ ఇది. మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ కొద్దిగా మార్చుకోవాలి శివ. అవునా? సేమ్ ఒక దంపులు కొడితే లాభం లేదు, కొద్దిగా మార్చుకోవాలి. ఎండింగ్ కొంచెం బాగా తీయచ్చు ఎండింగ్. ఓకే. బట్ పార్ట్ టూ వలన అట్లా సరైన క్లోజింగ్ లేకుండా వదిలేసి. ఓకే. సో పార్ట్ టూకి హైప్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. పార్ట్ టూ హైప్. ఎన్టీఆర్ యాక్షన్ వెరీ గుడ్. Overall, action scenes are amazing, no doubt. Action scenes. Cinematography is different level. Yeah, Tamil movies also coming in Tamil. Tamil film people are also going. So, of course, everybody will watch. Do you want to say something in Tamil? Movie. How the movie is. Yes. Movie super, sir. Addi Poli. Okay. Tamil Malayalam both came. Okay. You recommend to go to the movie? Yes, yes, 100%. I recommend. Thank you. Thank you.